అప్పటికి లేట్ అయింది మిమ్మల్ని 3 గంటలకు చెప్పినట్టున్నారు అదేలా 3 గంటలకు చెప్తే మీరు 2 గంటలకు వచ్చింటారు కానీ నేను మీ 3 గంటలకు చెప్పి నేను 5 గంటలకు వచ్చినా పొద్దున 5 గంటలకు పోయిన లేసి ఆకునేలు కొడు దర్నేలు కొడు దర్నేలు కొడు కొంచెం ఊరులో లేక లేక వచ్చినామని చెప్పి ఇప్పుడు వదిలేస్తున్నారు అదిగో మీ పేరు చెప్తే లేవరు లేవరు అన్నారు అక్కడ 400 మంది మా అమ్మలు మా అక్కలు వేడి చేస్తున్నారు వాళ్ళు ఇద్దరంటే వదిలేదు లేకపోతే ఊరందరూ ఇస్తున్నారు ఇందుకే ఆలస్యమైంది తప్పుగా అర్థం చేసుకోమాకండి మీ అందరు తెలుసమా నేను చెప్పేంత శక్తి నాకు లేదు నాకనే ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే మీరు ఓట్లు వేసిన వాళ్ళే గెలిపించిన వాళ్ళు ఇంతమంది మీ ఓట్లతో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఓట్లేసి మీ చేతులు అరిగిపోయినాయి చూసి చూసి కళ్ళు పోయినాయి కానీ ఏమీ మన ఇంటికి లబ్ధి జరిగేది కాదు ఎప్పుడు ఎవరికి ఓటు వేసినామో ఎందుకు ఓటు వేసినామో ఎవరు గెలిచిండ్రో ఎవరు అధికారంలో ఉన్నారో మనకే తెలిసేది కాదు ఎందుకంటే ఆ ఓటు వల్ల మనకు ఉపయోగం జరిగేది కాదు కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు పార్టీలు గెలిచినాయి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఒక ఆయుధం ఇచ్చిండు ఓటు అనే ఆయుధం కానీ ఆ ఆయుధం ఆ ఓటు వల్ల మనం గెలవాలి మన ఊరు గెలవాలి మన ప్రాంతం గెలవాలి కానీ దురదృష్టవశాత్తు ఏమైంది ప్రతిసారి లీడర్లు గెలుస్తున్నారు ప్రతిసారి పార్టీలు గెలుస్తున్నాయి ప్రతిసారి వాళ్ళ కొడుకులు గెలుస్తున్నారు ప్రతిసారి వాళ్ళ బిడ్డలు గెలుస్తున్నారు వాళ్ళని గెలిపించాలి మనం పుట్టింది మనం ఎవరు వాళ్ళ కొడుకులు గెలిపించడానికి మనం ఓటు వచ్చింది ఒక భార్యను గెలిపించడానికి మనం ఓటు తెచ్చుకున్నది పది సార్లు మనం గెలిపిస్తే మనం గెలిపించుకుంటుపోతే ఆయన బాగుపడతారు కానీ మనం బాగుపడతలేం కదా అందుకే మేము చెప్పేది మీ ఓటు వల్ల మీరు గెలవాలి మేము కాదు గెలవాల్సింది ఇప్పుడైతే మీరు ఓటేసినప్పుడు ఈ ప్రాంతానికి ఈ ఊరికి మీ గడపకు మీ కుటుంబానికి మేలు కలుగుతుందో అప్పుడే మీరు గెలిచినట్టయితే అప్పుడే అంబేద్కర్ గారు గెలిచినట్టయితే అంబరీ అంబేద్కర్ గారు ఆజ్ఞ నెరవేర్చేవాళ్ళు కానీ మా బావ చెప్పిండను మా కులము చెప్పిండను మా ఊరో చెప్పిండను ఓటేస్తే ఓడిపోయేది ఎవరు మీరు మరి ఓడిపోదామా ఓడిపోవాలని అవసరం అనకుండా ఓడిపోయినా 60 ఏళ్ళు దానిగా మళ్ళీ ఓడిపోతే మళ్ళీ 60 ఏళ్ళ కింద అయిపోయినాము గట్లేదు మన గది అట్లా అయినమా అట్లా అవ్వాల్సిన అవసరం లేదు ఎవరే కానీ నా కొడుకు బాగుండాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి తర్వాత నా ఊరు బాగుండాలి తర్వాత నా ప్రాంతం బాగుండాలి తర్వాత నా దేశం బాగుండాలి కానీ ఆ రాజకీయ నాయకులు ఓట్లేస్తే నా ఊరు సంగనాకి పోని నా ప్రాంతం ఎక్కడన్నా ఓడి నా ప్రజలు ఎక్కడన్నా ఓడి కానీ నేను బాగుండాలి 60 ఏళ్ళు నేను రాజకీయాలు ఉండాలి నేను నిండేడవ్వాలి నా కొడుకుని తీసుకురావాలి ఇట్లా కానీ నేను 4 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ ప్రాంతంలో 20 ఏళ్ళు రాజకీయాలు ఉన్నా ఈ ప్రాంతానికి ఏం చేసినా అని ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవట్లేదు మధ్య నుంచి మాదిరిగా చేసి నాయమూరి పల్లె మంచమ్మ అదే దుగడీల రాజకీయం ఒడ్డాల రాజకీయం లేదు ఊరిలేకం బాగుంటామని అనిపిస్తే సగర్భిణి ఎందుకు ఓడలేకం వాళ్ళ సగర్భిణి మన అవసరమా వాళ్ళ రాజకీయాలు మన అవసరమా లేదు ఏం కావాలి ఈ ప్రాంతానికి ఏం కావాలి ఈ ప్రాంతంలో మన ఊరు వ్యవసాయం చేసుకోవడానికి మన చెరువు మీద నీళ్లు తెచ్చినోడు ఎవడు ఈ ప్రాంతంలో ఎవరైనా భూములకు కరెంట్ ఇచ్చినోడు ఎవడు మన బిడ్డ పెళ్లి ఏదైతే కళ్యాణం అనిపించింది ఎవడు ఆదరణ పింఛన్లు ఇచ్చింది ఎవడు గోర్లు ఇచ్చింది ఎవరు బండ్లు ఇచ్చింది ఎవరు రైతు బండ్లు ఇచ్చింది ఎవరు దళిత బండ్లు ఇచ్చింది ఎవరు వాళ్ళు కావాలి ఈ ఏడాది టీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గెలవడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండడం వల్ల మీ గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి రైతు బండ్ల ద్వారా 1,200 కోట్ల రూపాయలు వస్తున్నాయి రైతు బండ్ల ద్వారా రైతు జరుగుతుంటే రైతు బీమా ద్వారా కుటుంబానికి దిక్కులేని వారికి ఆ ప్రభుత్వం ఎందుకుండి 5 లక్షల రూపాయలు వస్తున్నాయి అంతెందుకు ఇవ్వాలి మీరు 367 మందికి కళ్యాణ లక్ష్యములు వస్తున్నాయి 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు 3,60,42,512 రూపాయలు ఇవాళ మీకు చెక్కుల ద్వారా పంపిణీ చేస్తున్నాం చిన్న విషయం కాదు మీ అందరూ తెలుసమ్మా ఇక్కడ మీకు అన్న ఉన్నాడు తమ్ముడు ఉంటారు కంపల్సరీ 90% అన్నదమ్ముడు ఉంటారు ఒక్కరికో ఇద్దరికో ఉంటారు నువ్వు లగ్న పత్రిక తీసుకొని పోయి నీ బిడ్డ పెళ్లి పెట్టుకొని పోయి మీ నాయన దగ్గరికి పోయి నీ మనవరాలు పెళ్లి పెట్టుకుంటా అంటే మీ నాయన ఏమిచ్చిండో నీ కోడలు పెళ్లి పెట్టుకుంటా అంటే నీ బిడ్డ లగ్న పత్రిక నీ అన్నకు కానీ తమ్ముడుకు కానీ ఏమి ఇస్తున్నావు నాకనే మీకే తెలుసు అప్పటి వరకు బాగా మాట్లాడతా మీ వదిన
మంచిగా మాట్లాడుతుంది. మీ చేతులు ఎప్పుడైతే లగ్న పత్రిక చూసిందో, ఇక మా వదిలేసుకో వచ్చింది కట్టం పెట్టడానికి. కట్టం పెట్టడానికి హైదరాబాద్కి కొంచెం మూతలు పెడుతుంది. ఎందుకు చూడదు? మూతలు చూడదు. వాతావరణం అక్కడ చెప్పింది, అవసరం చెప్పి కరెక్ట్ కదా, చెప్తుంది బిడ్డ చెప్తుంది కరెక్టే. మా అన్న అట్లే చేసింది కదా, మీ మామ అట్లే చేసింది కదా. వాస్తవం మా అమ్మ లగ్న పత్రిక తీసుకొని మా చెల్లెలు బిడ్డ మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నది. నేను మా అమ్మ కలిసి మా మేనమామ ఇంటికి పోయినాం. అప్పటి వరకు మా అమ్మమ్మ బాగా మాట్లాడేది, మా అత్తమ్మ మంచిగా మాట్లాడేది. ఆయన పోతే తినమని అడగలేదు, కనీసం నన్ను అడగలేదు, మా అమ్మని అడగలేదు. నాకు అప్పుడే అర్థమైంది, ఏమమ్మా మొన్నటి వరకు మంచిగా మాట్లాడుతుండే, మరి లేని మీ వదినమ్మ మాట్లాడుతుంది అంటే లగ్న పత్రిక తీసుకొచ్చినా కదా తెలిసి ఉంటుంది పెళ్లికి, ఆ మా తమ్ముని పైసలు అని చెప్పి నాకు మాట్లాడలేదు అని చెప్పింది. బాయ్ ఒడ్డు బాయ్ అంటూ వీళ్ళు అని చెప్పి తీసుకుపోయినాం. అంటే ఎందుకంటే సొంత తోడుంటూ అయినా మనకు కనీసం దులం బంగారం పెట్టే పాపాన్ని పోలే. ఈయన మీద ఒక ఓటేజీలు, ఒక ఓటేజీలు కేసీఆర్ గారికి. అప్పుడు క్యాండిడేట్ ఓటేయలేరా? అప్పుడు సైకిల్ గుర్తుకు ఓటేయలేరా? మరి అప్పుడు ఎందుకు 50 వేలు 100 వేలు ఎందుకు ఇయ్యలేదు? ఎందుకు ఇవ్వలేదు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవ్వాలని వాళ్ళకి ఇష్టం లేదు, ఇవ్వాలని మనసు లేదు. ప్రభుత్వం ఒకటే, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనే. అప్పుడు నియోజకవర్గ నాయకులకు ఎమ్మెల్యే ఉండడా లేదా? ఉండడా లేదా? ఎవరో ఒకరు ఉన్నారు, 10 మంది 11 మంది ఉంటారు. కానీ ఆయన ఓటేజీలు కాదు మీరు. కానీ మరి మీకు లగ్న పత్రిక ఇస్తే డబ్బులు ఇచ్చిరా? ఇవ్వలే. మరి అప్పుడు ఎందుకు ఇయ్యలేదు? ఇవ్వాలని వాళ్ళకి మనసు లేదు, పేదవాడికి సాయం చేయాలని అనే మనసు లేదు, జాలి లేదు, దయ లేదు. ఇవాళ అప్పుడు ఓటేసినాం. అప్పుడు ఓటేస్తే మరి పొలానికి ఉన్న ఎక్కడ పొలం ఉన్నకు 1000 రూపాయలని రైతు బంధు ద్వారా ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇవాళ అదంతా రైతు చనిపోతే, ఆత్మహత్య చేసుకొని రైతు చనిపోతే, ఇందాక మా లక్షలు పాడేడు పాట అద్భుత వాస్తవాలవి. 6 ఏళ్ల కింద ఈ నాగర్ కన్నుల్లో జరిగినటువంటి ప్రతి మాట, ప్రతి ఇంట్లో జరిగినటువంటి మాట మా తమ్ముడు మాట్లాడు వాస్తవం. మనం దేశం పోయిన మాట వాస్తవం కదా? తల్లిదండ్రులు ఉండేది ఆ కోడలు కొడుకు దేశం పోయిన మాట వాస్తవం కదా? ఇక్కడ తల్లి బాధపడుకున్న మాట వాస్తవం కదా? ఆ కొడుకు ఎక్కడ ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడో, ఎంత బతుకుతున్నాడో అని చెప్పి ఆ తల్లి మదనపడిన మాట వాస్తవం కదా? మొగుళ్ళు ఒకరు భవిష్యత్తు కొరకు ఆకాశం కొరకు చూసిన మాట వాస్తవం కదా? తప్పక పెళ్లి చేసిన మాట వాస్తవం కదా? మైసమ్మను ఈసారి పట్టమంటే 900 రూపాయల కొడుకు వచ్చి మైసమ్మ చేస్తా అని చెప్పి నొక్కున్న మాట వాస్తవం కదా? ఏది తప్పు చెప్పండి. ఇంకా లక్ష్మణ్ చెప్పిన దానిలో, నేను చెప్పిన దానిలో తప్పేముంది? ఇందులో ఏది తప్పు కాదు, అన్ని సత్యాలే. కానీ ఎప్పుడు వర్షం పడాలని మొక్కినా ఏ 900 రూపాయలు మైసమ్మ కనికరించలే, ఏ దేవుడు కనికరించలే. కానీ ఏమన్నా 6 సంవత్సరాలుగా ఏ ఒక్క రైతు మొగుడికి చూడలేదు, కాలువల దిక్కు చూస్తున్నాడు. గతంలో మొగుడికి చూద్దాం, ఇవాళ కాలువల దిక్కు చూస్తున్నాం. కాలువ నీళ్ళు ఎప్పుడు వస్తారా? వర్షం పంట పడకపోయినా కాలువ నీళ్ళు వస్తాయి. ఒక పంట పండకపోయినా రెండో పంట పండుతుంది. ఈ తారపు తినకపోయినా రెండో తారపు తింటది. అంటే మనోదైవం వచ్చింది రైతుల మాట వాస్తవం కదా? ఇలా పెద్ద పెద్ద మాట్లాడతారు. కేసీఆర్ ఏం చేసిందంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు కేసీఆర్ ఏం చేసి మా అమ్మలు నడితే చెప్తారు కేసీఆర్ ఏం చేసిండని. ఆ గ్రామాలకు రైతులకు పోయి గ్రామాలకు పోయి చెరువు కాలంలో మనం చెప్తారు అడగమంటారు మనం. ఆ కేసీఆర్ ఏం చేసిండో తెలుస్తుంది. మరి జనాలు ఏం చేసిందని అడుగుతారు. వాళ్ళ కళ్ళు లేదు కబోదు, వాళ్ళు మంచి తెలియదు, చెడు తెలుసు. కోడిగుడ్డు మీద ఎన్నికలు దిగటారు ఉంటారు కొంతమంది, కోడిగుడ్డు మీద ఎన్నికలు ఉండవు, వాళ్ళు పీకేది ఉంటారు. కానీ ఏదో మాట్లాడాలి, మాట్లాడకపోతే మమ్మల్ని మర్చిపోతారు, మమ్మల్ని మర్చిపోతారు అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు బయటకు వస్తారు. 6 నెలలు అనుకుంటారు, 6 నెలలు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుకుంటారు. మరి గట్లాంటి ఓటేస్తే వాళ్ళు పడుకునేది కాదు, మనం పడుకోవాల్సి వస్తుంది, మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన ఇబ్బంది పడకూడదు ఉండాలి ఉద్దేశంతో ఇలా 8 సంవత్సరాలుగా ఒకరోజు ఇలా నాకు రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించుకోవాలి లేదు. నేను డబ్బు సంపాదించిన తర్వాత రాజకీయాలకు వచ్చిన, అందరు రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించారు. కానీ మై మరి జనార్దన్ మీ ఎమ్మెల్యే మీ బిడ్డ పైసలు సంపాదించుకుని రాజకీయాలకు వచ్చి రాజకీయం చేస్తున్నాడు, డబ్బుల గురించి చేస్తున్నాడు. ఈ మాట నీకు ఒక మాట చెప్తా, తెలంగాణలో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కలిపి 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 294 మంది ఎమ్మెల్యేలు అన్న నేర్పడి ఏ ఒక్క ఎమ్మెల్యే సరే సొంతంగా పైసలు సంపాదించిన ఎమ్మెల్యే సంవత్సరానికి వారికి 100 మందికి పెళ్లి చేస్తున్న ఎమ్మెల్యే ఎవరంటే మీ ఎమ్మెల్యే మీ కొడుకు మీ తమ్ముడు. అది చాలా మీకు అనుకోదా? అది మీకు సరిపోదా? మీ గౌరవానికి మీకు మా ఎమ్మెల్యే పేద ఆడబిడ్డలు పెళ్లి చేస్తున్న మీరు గర్వంగా చెప్పుకోవడానికి ప్రతి సంవత్సరం 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడపిల్లలు పెళ్లి చేస్తున్నాం. మీరు చెప్పలే, మీరు చేయమని అడగలే, నాకు వచ్చి ఒక వినతి పత్రం ఇయ్యలే, మీరు
అయ్యా ఆడబిడ్డలే తెలియజేయండి, ఈ ప్రాంతంలో ఆడబిడ్డలే తెలియజేయండి మీరు అడగలే. కానీ వృద్ధినప్పుడు వాళ్ళ తల్లికి ఎట్లా తెలుసుడు, పేదరికం బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ఆ పేదరికం అనుభవించిన కాబట్టి నా పెళ్లి చెల్లెల పెళ్లి చేయడానికి ఎంత ఇబ్బంది పడడం ఆరో తెలిసింది కాబట్టి అట్లా నాలాగా ఎవరు ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం ఆడబిడ్డల పెళ్లి చేసుకున్నాం. ఈ సంవత్సరముగా వచ్చే నెల 12వ తారీఖున అంగరంగ వైభవంగా అద్భుతమైనటువంటి సెట్టింగ్లతో ఇలా ముత్యాల పండుగతో ఇలా పెళ్లి చేసుకున్నాం. బామ్మల పెళ్లి చేయొచ్చు, ఒక చామయాన ఏది ఈ ఒక మంగళసూత్రం ఇచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ పేదవాడికి కళ ఉంటుంది. యువతి యువకులు ఏమనుకుంటారు, మా నాన్న మా అమ్మ బాబా డబ్బు సంపాదిస్తే నా పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని కళలు కంటారు. కానీ వాళ్ళ పేదవాడి కళ కళగా నిలిపోవద్దు, వాళ్ళ కళలు మరిజనాన్ రెడ్డి వాళ్ళ మేనమామ రూపంలో కళ నెరవేరాలని చెప్తుంది ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. దీనిలో ఒక పెళ్లి చేస్తుంటారు, దీనిలో ఒక పెళ్లి చేస్తారు. ఇక నాగంజనాథుడు గారు అన్నాడు, ఇవ్వ ఇలా పంచదారికి వెళ్తే ఇంకెంట మీద లెటర్ రాసిన్నా కదా, ఇంత కూడా ఉంటుంది వాడు చేయడు చేస్తూ చేయలేదు. ఇట్లా వదిలేస్తాము మనం, ఏదైతే మనకి బాగుంటుందా, ఎందుకు మంచి పని చేయరు. నేను స్కూల్ కట్టించమ్మా, స్కూల్ కట్టించు తప్ప తప్ప అమ్మ, ఎవరు చదువుకుంటారు స్కూల్లో, నాగజనాన్ని మా అమ్మడు చదువుతారా, మన జనాన్ని కొడుకు చదువుతారా, పేద పిల్లల పిల్లలు పేదవాళ్ళకు పేద పిల్లలు చదువుకుంటారు, బంధు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ కొరకు ఎందుకు కట్టించారు తెలుసా. ఒకసారి నేను జిమ్మాది పేట పోయినా పదో తరగతి పిల్లలు ఆడపిల్లలందరూ గుంపులు నిలబడ్డారు, మధ్యలో ఒక అమ్మాయి కూర్చున్నారు. నాకు తెలియదు ఏమన్నా మాట్లాడుకుంటున్నారంటే అనుకుంటు మా దగ్గర టాయిలెట్ బాగలేవు మేము టాయిలెట్ పోతున్నాము అని చెప్పి నా కళ్ళకి దుఃఖం వచ్చింది. మరి ఏం చేయాలి, ఆడపిల్లలు టాయిలెట్ లేకుండా ఈ ప్రభుత్వం పాఠశాల ఉండేట్లు అని చెప్పి ఎంబడే ఆ ఉన్నటువంటి మొత్తం భవనాన్ని కూలగొట్టి అద్భుతంగా టాయిలెట్లు కానీ తరగతి గదులు కానీ 3.5 కోట్ల రూపాయలు పెట్టి ఇలా హిమాచల్లో ఆడపిల్లలు చదువుకునే స్కూల్ కట్టించిన. నేను ఎలక్షన్లు చెప్పలే మాట, నాకు ఓటేయండి నేను గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తాను ఎక్కడ మాట ఇవ్వలే, నేను ఓటేయండి నేను పెళ్లి చేస్తాను ఎక్కడ చెప్పలే, మన ఎవరు అడగలే ఎవరు వినత పత్రం వేయలే. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేగా నా కర్తవ్యం నేను పేదవాడికి అండగా ఉంటానని మాట ఇచ్చిన కాబట్టి నా కర్తవ్యంగా నేను పనిచేసిన తప్ప నాకు ఎవరో చెప్తే చేసిన మాట కాదు, నా మనసు నుండి వచ్చింది. నా పెళ్లి చేయాలని ఎవరు చెప్పలే, ఏదో సామయాన్ని వేసింది మంది పిలవచ్చు ఒక మంగళూత్రం చేసి పెట్టవచ్చు, కానీ అంత చేస్తలేదు. ఏ ఆడబిడ్డకి పెళ్లి చేసినా ఎవరికి పెళ్లి చేసినా మా ఇంటికాడికన్నా అద్భుతంగా నా పెళ్లి జరిగింది. నా పెళ్లికి 10 మంది మంత్రులు వచ్చారు, 10 మంది పెద్దవాళ్ళు వచ్చారు, 200 మంది బ్రాహ్మణులు వచ్చారు దీవించారు, వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఇలా ముగ్గల నాయ పట్టణి పోయినా ఒక ఇంటికి పోతే ఆ చెల్లెలు పిలుస్తుంది నా నాన్న ఇంటికి రమ్మని, నేను గుర్తుపడలే అన్న నేను మీ దాంట్లోనే తెలియజేస్తున్నావు, ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు పుట్టి రానా అని చెప్పిన. అంటే నేను అడిగిన ఆ పిల్లవాడిని పిలిచి చెప్పిన నీవు బాగున్నావు బిడ్డ అంటే మధ్య చూసుకో మా చెల్లెలు మధ్య చూసుకో అని చెప్తే సార్ నాకు బాగా చూసుకుంటాను సార్ అంతకన్నా బాగా చూసుకున్న భర్త దొరుకుతాను అనుకోలేదు, మీ భర్త పెళ్లి చేసుకున్నా నాకు ఇద్దరు మగపిల్లాలు పుట్టిన సార్ అసలు నీ పేరు లేకుండా సార్ పెద్దోడు అని చెప్పింది. రియల్గా సంతోషం అనిపించింది, ఎందుకంటే ఇట్లాంటి అనుభవములు ఎన్ని డబ్బులు వచ్చినా ఎంత పదవులు వచ్చినా ఇవి మనకు వెంబడి రావు, ఇవి ఏం శాశ్వతం కాదు. ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు, నా జీవితం శాశ్వతం కాదు, నా డబ్బు శాశ్వతం కాదు, నా కొడుకు 100 ఎకరాలు భూమించిన, నా బిడ్డకు 400 కోట్లు కట్టమించిన నా ఎంబడేం రా. కానీ ఒక నిజమాము డిస్టర్బ్ చేయమా, ఏ డిస్టర్బ్ చేయమా, కొంచెం డిస్టర్బ్ చేయమా, అక్కడ ఒక్క నిజమాను బిడ్డ ఒక మినిట్ అయిన నా బిడ్డ కట్టమించిన ఆశించిన అది ఏది గుర్తుండదు, కానీ ఎప్పుడైతే పేదవాడికి సాయం చేస్తే వాళ్ళు గుర్తు చేసుకుంటారో జీవితాంతం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. నువ్వు ఉన్నవాడికి సాయం చేయి వాళ్ళు గుర్తు పెట్టుకోరు, పేదవాడికి సాయం చేయి జీవితాంతం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అందుకే ఈయన ట్రస్ట్ ద్వారా ఒక్క స్కూల్తో ఆపలే, ఆ ఊళ్ళు తిమ్మాజిపేట కట్టి ఆపలే, ఇప్పుడు తాడులో నడుస్తుంది, వచ్చే 2-3 నెలలు ఓపెన్ అవుతుంది, శిశవాడలో నడుస్తుంది, అదేవిధంగా మరికల్ల నడుస్తుంది, ఎర్రపల్లి నడుస్తుంది, రేపు బిల్లపల్లె ప్రారంభమవుతుంది, తెలుగుపల్లె ప్రారంభమవుతుంది. ఎందుకంటే పేద పిల్లలు ఇవాళ డబ్బులు ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు, మన ఊళ్ళో ఊరికి కలర్ బస్ వస్తుంది, ఎర్ర ఎల్లో కలర్ బస్ వస్తుంది, మంచి స్కూల్ డ్రెస్ పెడుతున్నారు, అందులోకి పోతున్నారు. కానీ పేదలు మామూలు డ్రెస్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు, ఏమనుకుంటారు చెప్పండి మీరు. దేవుని తిట్టుకోమా మన తోస వాడు ఉన్నోడు ఏమో ప్రైవేట్ స్కూల్ పంపించమంటే మన పిల్లలు ఏమో మామూలు సర్కారు పడి పంపిస్తున్నాం, అయ్యా ఏ దేవుడా నేను ఏం తప్పు చేసిందని చెప్పి మన మనసులో మనం బాధపడ్డారు మాట వాస్తవం కాదు. అందుకే నేను ఆలోచించిన ఏ పేద పిల్లవాడైనా సరే ఇగో నా బడి బాగుందిరా నీ బడి కన్నా, నా సర్కారు బడి బాగుంది, మా మరి మామ కట్టిన బడి బాగుంది చెప్పాలనే ఉద్దేశంతో బడి కట్టి మామూలు కట్టియచ్చు,
అంత రూముల రూములు కట్టియచ్చు అట్లా కాదు. మొన్న తిమ్మాలపేట పిల్లాడు చెప్పిండు వాళ్ళ ఇంటి పక్కన ఆరు జడ్జీలకు పోరు ఆ పిల్లాడు రోజు గవర్నమెంట్ స్కూల్ ఈ పిల్లగాడు గవర్నమెంట్ చదువుతుండే ఇద్దరు మాట్లాడుకుంటారట అంటే మీ స్కూల్ కన్నా ఆ పిల్లాడు ఎప్పుడు మా స్కూల్ బాగుంది మీ స్కూల్లో టాయిలెట్లే లేవని వాడు బనాయించేవాడట. ఈ పిల్లాడు ఏం చేసిండు నేను మాట్లాడే మీ స్కూల్ కన్నా మా స్కూల్ బాగుంది మా మరి మా స్కూల్ కట్టిన బాగుంది మీ స్కూల్లో టాయిలెట్లే లేవరా అని చెప్పినట. అంటే ఆ పిల్లాడు చెప్తున్నాడు అంకుల్ అంకుల్ బాగుంది మా క్లాస్మేట్ చెప్పిన ఇదో మీ స్కూల్ కన్నా మా స్కూల్ బాగుంది అసలు మీ స్కూల్లో అసలు ప్లే గ్రౌండ్ లేదు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు ఇదో మా మరి మా లైట్ లేపించిండు ఫుట్బాల్ ఆడుకోవడానికి గేమ్ ఆడుకోవడానికి అన్నిటికీ కబడ్డీ ఆడుకోవడానికి నాలుగు ఎకరాల్లో కంపౌండ్ పెట్టి కట్టించిన చెప్పి నేను చెప్పిన అంకుల్ అంటే వాడు వచ్చి మీ స్కూల్లో చేయలేదు మా స్కూల్లో చేయలేదని చెప్పి ప్రైవేట్ స్కూల్ మానేసి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేయలేని తిమ్మాటి పెట్టరు అది నేను కోరుకున్నాను ఇది నేను కోరుకున్నాను లేకపోతే మెడికల్ కాలేజ్ వచ్చింది మనకు దాన్ని పెద్ద రాధాటం చేస్తున్నాడు మెడికల్ కాలేజ్ అంటే నాట మెడికల్ కాలేజ్ అంటే మీద అనుకునేది ఆసుపత్రి అంటే 300-400 మంది డాక్టర్లతో యశోద అపోలో ఎట్లా ఉంటారో ఆ విధంగా ఒక ఆసుపత్రి తీసుకొచ్చిన 600 కోట్ల రూపాయలు దాంట్లో ఒక నాగేదో బాగాలేదు కోర్టు పోయిలు ఆ బాబు చెప్పిండు మాకు మెడికల్ కాలేజ్ వద్దంట అంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందదు పేదవాడు చదువుకోడు చదువుకుంటే బుద్ధిమంతులు అవుతారు తెలివి వస్తుంది తెలివి వస్తే మాకు ఓట్లు వేయరు వాళ్ళు ఓట్లు లేకపోతే మేము గెలవం వాళ్ళు గట్లే ఉండాలి మేము ఎదుగుతుండాలనుకో ఇక్కడ జరిగిన రాజకీయం గిరి 60 ఏళ్ళు జరిగింది ఏంటంటే జరిగింది గది అట్లాంటి రాజకీయ నాయకులు మళ్ళీ మనం తెచ్చి మన నెత్తిన మీద పెట్టుకున్నాం అనుకో వాళ్ళని మనం మోయాలి మీకు ఆపదంటే నేను మోస్తా కానీ ఇప్పుడున్న మిమ్మల్ని మీరు మనం మోస్తారా వాళ్ళని మీరు మోయాలి మిమ్మల్ని ఓడిచోడు కావాలన్నా మీరు మోడిచోడు వాళ్ళని మీరు మోడిచోడు వాళ్ళు ఆలం చేసుకోవాలి మనం మనకు ఆపదొస్తే ఇంటికి వచ్చి ఏం కావాలి నేను ఉన్నాను చెప్పి అధైర్యం ఇచ్చే నాయకుడు కావాలి అందుకే ఇవాళ నేను ఉదయం 5 గంటలకు లేచి అందరు ఎలక్షన్లప్పుడు వస్తారు ఎలక్షన్లప్పుడు నాయకులు బయటికి వస్తారు ఓటు అడుగుతారు మేము చిక్కులకు వస్తాం మేము అడిగినందుకన్నా ఓటేస్తారు కానీ గెలిచిన తర్వాత మీరెక్కడ రావాలి మా దగ్గర రావాలి అది కాదు ఎప్పుడైతే ఓటు వేయడానికి మీ ఇంటికి వచ్చినామో ఓటు అడగడానికి ఓటు వేసుకున్న తర్వాత గెలిచిన తర్వాత మీ ఇంటికి వచ్చి చెప్పమ్మా నీకు కష్టాలు ఏమున్నాయి నీకు ఏ ప్రాబ్లం అడిగే నాయకుడు కావాలి అందుకే ఇవాళ 20-25 రోజులు 25 గ్రామాలు వచ్చిన 5 గంటలకు లేచి గుడ్ మార్నింగ్ నాగరిక ప్రోగ్రామ్ తీసుకున్న ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా మీ ఇంటి ముందు నీళ్ళు వస్తున్నావా మీకు రేషన్ కార్డు ఉందా మీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా మీ భూమి ఆన్లైన్ లో అయిందా మీకు ధరని రైతు బాధ వస్తుందా రైతు బీమా ఏమైనా ప్రాబ్లం అయిందా రైతు బీమా వచ్చిందా మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నావా అని అడగడానికి ఇంటింటికి వెళ్ళి గ్రామంలో 500 ఇల్లున్నా 400 ఇల్లున్నా 1000 ఇల్లున్నా ఇంటింటికి వెళ్ళి ఇలా ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని అడుగుతున్నాం ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చిందని వాళ్ళకి సంతోషం ఉంటుంది గతంలో ఎమ్మెల్యే కలవాలంటే ఓ ఆ మండలంలో నీళ్ళు ఒక్కడికే కలుస్తుండే ఇలా ఎమ్మెల్యేని కలవాలంటే ఎవరైనా సరే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాట్లాడే సాయిపోతుంది ఇట్లాంటి ఎమ్మెల్యేని మీరు కాపాడుకొని ఇంకా ఎక్కువ మంది పని చేయించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి కొన్ని కొంతమంది రకరకాల ఊహాగనాలతో చేస్తున్న కరెంట్ పద్ధతి కాదు ఇలా గతంలో 8 ఏళ్ల కింద నాగరికాన్ని ఎట్లుండే ఈ నాగరికాన్ని ఇప్పుడెట్ల అయిందో నాకనే ఒక్క మీకే తెలుసు ఇవన్నీ చెప్పాలి మీకు తెలియనందుకు చెప్పలే కానీ అడగండి అమ్మాయిని పెట్టరంట చేసినటువంటి పని చెప్పుకోవాల్సినటువంటి ధర్మం నాయన ఉంది అని చెప్పడానికి ఇంతసేపు ప్రయత్నం చేసినా ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో రైతు పదా 5 ఎకరాలు పడరా ఇంకా మా హనుమంతరావు చెప్తాడు నేను అందాక చెప్పినాను మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు ఫోన్లో మనకు మెసేజ్ వస్తుంటాయి ఫోన్ల మెసేజ్ టక 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 వస్తున్న ప్రజలు హైదరాబాద్ లో కేసీఆర్ వస్తారు మీకు ఇక్కడ ఫోన్లో ప్రజలు వస్తూనే ఉంటాయి రైతు నాకనే ఎక్కువ వాళ్ళకి తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా 124 మందికి 42 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇది గతంలో మా నాయకులందరికీ ఉన్నారు అన్న సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మాకు తెలిసేది కాదు అంటారు ఇప్పటికీ 5 ఏళ్లలో 6 ఏళ్లలో సుమారుగా 60 కోట్లు 70 కోట్లు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారానే మన చెక్కులు వచ్చినాయి ఆరోగ్యం ఖరాబై ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి పోతే 1 లక్ష రూపాయలు అయితే ఇంతో అంత వాళ్ళ సాయం అప్పు చేస్తారు అప్పుడు ఆసుపత్రికి పోయినప్పుడు బతకడం తెలిస్తే 1 లక్ష రూపాయలు 2 లక్షలు అప్పు చేస్తారు అప్పు తెరవాలంటే ఏదో మితికి తెస్తారు ఆ బిల్లులు తెచ్చి నాకు ఇస్తే 1 లక్ష రూపాయలు బిల్లు ఇస్తే 60 వేలు 50 వేలు ఇప్పిస్తున్నాం 2 లక్షలు బిల్లు ఇస్తే 1 లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం ఏదో చేదోడుగా వాదోడుగా ఉండి పేదవాళ్లకు వాళ్ళకి ఆపదలు ఉన్నప్పుడు మాకు ఇంత పోతే ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మాకు ఇంత సాయం అందింది అని చెప్పుకోవడానికి విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. మన ఊర్లో ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రికి పోయి మీ ఇంటి పక్కల ఎవరైనా ఆసుపత్రికి పోయి బిల్లు ఎక్కువైనా అంటే మా ఎమ్మెల్యే గారి మన ఎమ్మెల్యే గారి దగ్గర పంపేయండి ఇంత అంత ఆర్థిక సాయం వస్తుంది బిల్లులు పంపించండి చెప్పండి తప్పకుండా వాళ్ళ సీఎం దగ్గర పోయి తప్పకుండా వాళ్ళకి ఇంత అంత ఆర్థిక సాయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనకే సాయం అందింది అని కాదు
మన నోటి మాట వల్ల పక్కోడికి సాయం చేసినా అది మనకు దక్కే పుణ్యం. అందుకని ఇలా సీఎం కళ్యాణ లక్ష్మి ఉంది. 18 సంవత్సరాల్లో పెళ్లిలు చేస్తే ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 18 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇస్తాం, ఆ 116 రూపాయలు ఇస్తామని చెప్పి. అది 116 రూపాయలు మామూలు మాట కాదు. ఇయ్యాల బంగారం రేటు ప్రకారం 2 తులాల బంగారం వస్తుంది. వస్తుందా లేదా? 50 తులాలు ఇయ్యాల అంటే 2 తులాలు వచ్చినట్టు కదా. మన మన ఇంటికి వచ్చి మా అమ్మ మా చెల్లెలి పెళ్లికి ఒక ఆయన మా ఇంటి పక్కన ఆయన 5000 చదివించుడు కట్టడం. పొద్దున లేచిన మా అమ్మ మా ఇంట్లో పనిచేసిపోయి వాళ్ళని పనిచేస్తుండే. ఎందుకమ్మా వాళ్ళని పనిచేస్తున్నామని చిన్నప్పుడు అడిగినాను. చెల్లెలి పెళ్లికి 5000 చదివించుండ్రా అందుకని పోయి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నా అని చెప్పి. ఈ కరెక్ట్ కాదు ఒకసారి మీరు అర్థం చేయండి. కరెక్ట్ కాదా? మనకి ఎవరైనా సాయం చేస్తే వాళ్ళ ఇంట్లో పని చేసినాం. ఇలా కేసీఆర్ ఒక ఓటేజినందుకు ఒక ఓటేజినందుకు 2 తులాల బంగారం పంపించింది కాబట్టి మన ఎంతరున్న పని ఉండాలి ఒకసారి అర్థండి. చాలా మంది మస్తు మాట్లాడతారు. కేసీఆర్ ఇళ్ళకి వెళ్ళిచ్చిన వాడు అన్నాడు, వాడు కాంగ్రెస్ వాడు దరిద్రుడు వాడు. మన పేరు చెప్పాను, మన పేరు చెప్పాలని నాకు రోడ్ వస్తలేదు. కేసీఆర్ ఇళ్ళకి వెళ్ళిచ్చిన ఎవరు ఇంట్లోకి వెళ్ళియాడు? నరేంద్ర మోడీ ఇంట్లోకి వెళ్ళాడు, ఇంకోవరు ఇంట్లోకి వెళ్ళాడు, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళాడు. ఇయ్యాలని మనసుండి ఇయ్యాలి. మరి అప్పుడు ఎందుకు వెళ్ళేది? మరి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళాలి. మరి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు వెళ్ళి ఆడబిడ్డలే? ఓ 50,000 చేయొచ్చురా, ఓ 20,000 చేయొచ్చురా, ఓ 10,000 చేయొచ్చురా. ఎందుకు ఇవ్వలేదు? ఇయ్యబుద్ధి కాలే, ఇయ్యబుద్ధి కాలే. వాళ్ళ సొంత పైసలు వీలైదు, వాళ్ళ సొంత పైసలు కాదు మన పైసలే. అయినా మన పైసలైనా మనకి ఇవ్వలేదు. అప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కట్టబెట్టి